హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ తెలుగు యాక్చువల్ ఫ్యాక్ట్స్. మనకు తెలియని నిజాల్ని తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈ మధ్య వర్షాకాలంలో వచ్చే వరదల వెనుక ఒక పదం వినిపిస్తుంది, అదే క్లౌడ్ బర్స్ట్. ఎందుకు ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఆకస్మిక వరదలను సృష్టించడం సాధ్యమా? దీని వెనుక కుట్రేమైనా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. క్లౌడ్ బర్స్ట్ అంటే మేఘాల విస్ఫోటనం. ఒక చిన్న ప్రదేశంలో ఒక గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు మేఘాలు విస్ఫోటనం సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే క్లౌడ్ బర్స్ట్ అయి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మేఘ విస్ఫోటనం అంటే అకస్మాత్తుగా చాలా భారీ వర్షపాతం స్వల్ప వ్యవధిలో ఉరుములతో కూడిన వర్షంతో సంభవిస్తాయి. 1 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల్లో తేమతో కూడిన భారీ మేఘాలు ఢీకొనటం వలన క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది. అందుకే వీటిని అంచనా వేయటం చాలా కష్టం. రాడార్ సహాయంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేయగలుగుతుంది, కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ జరగవచ్చు అన్నది మాత్రం చెప్పలేకపోతుంది. క్లౌడ్ బర్స్ట్ సహజ సిద్ధంగా ఏర్పడే విపత్తు. కానీ క్లౌడ్ బర్స్ట్లు సహజ సిద్ధంగా జరుగుతున్నాయా, కృత్రిమంగా సృష్టిస్తున్నారా అన్న అనుమానాలు కూడా అధికంగా ఉన్నాయి. గతంలో కరువు సమయంలో మేఘాన్ని కరిగించేందుకు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని కరువు దేశాల్లో ఇది సక్సెస్ అయింది. కానీ కుంభవృష్టి వర్షాన్ని కృత్రిమంగా కురిపించడం సాధ్యం కాదని సైంటిస్టులు చెబుతున్నారు. మన దేశంలో మొదటిసారి 2010లో లడాఖ్లోని లేహ్ ప్రాంతంలోని ఆకస్మిక వరదలు వచ్చాయి. అప్పుడు 1 గంటకి 250 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అప్పుడు కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగిందనే వార్తలు వచ్చాయి. 2013లో ఉత్తరాఖండ్లోనూ ఇలాగే ఆకస్మిక వరదలు వచ్చాయి. ప్రపంచంలో తక్కువ వ్యవధిలో అత్యధికంగా గ్వాడిలోప్లో 1972లో 1 నిమిషంలో 38.10 మిల్లీమీటర్ల వర్షం కురవడం రికార్డు. అలాగే ప్రపంచంలో ఈ క్లౌడ్ బర్స్ట్ 1911 పోర్ట్ బెల్ పనామాలో 5 నిమిషాలకి 61.72 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఇంతేంది క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా? మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకంటే నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బై బై.